యాడ్ ఎప్పుడు తీసాం? అది యాడ్ గా సార్, మ్యాప్. ఇంతకీ నన్ను పిలిపించిన పని ఏంటి? మొన్న ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి? నువ్వు తీసింది ఏంటి? తెలిసే తీసావా, తాగి తీసావా? కాన్సెప్ట్ ఏదైనా క్రియేషన్ ముఖ్యం అని చెప్పి నా ఓన్ క్రియేషన్ తో చేశాను సార్, అందుకే అది అంత బాగా వచ్చింది. బాగా వచ్చింది అని నువ్వే డిసైడ్ చేసేస్తావా? నేను డిసైడ్ చేయలేదా? నేను కాదురా, వాళ్ళే డిసైడ్ చేయలేదు. ఒకసారి దగ్గరికి వస్తావా? కొడితే నవ్వుతున్నావేంట్రా? నవ్వుతుంది నన్ను కొట్టినందుకు కాదురా, ఆ యాడ్ ఫోటోలు చూసి ఆ కంపెనీ ఎండి మన బాస్ కి ఇచ్చిన పనిష్మెంట్ గుర్తొచ్చి. మన బాస్ కి ఇచ్చే పనిష్మెంట్ ఏంట్రా? మీకు తెలీదా, ఆ కంపెనీ ఎండి ఒక టీచర్ అంట, తప్పు చేస్తే స్కూల్ టీచర్ ఇచ్చే పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా. చెప్పాను కదా షాక్ అవుతారని. ఇది స్కూల్ యాడ్ లాగా లేదు, కాంతమ్మ కంపెనీ యాడ్ లాగుంది. ఆర్కా కంపెనీ బాధలిసిలో ఉంది. షట్ అప్. నిన్ను స్కూల్ యాడ్ చేయమంటే ఇంతింత లాగులేసి కొండమ్ యాడ్ లాగా చేసావేంటి? కొండమ్ యాడా? ఫోటోలు మాన్యా ఏంటి ఇలా ఇవ్వండి సార్. ఈ రోజుల్లో స్కూల్ యాడ్ ఇలా లేకపోతే పిల్లలు అట్రాక్ట్ అవరు. దేనికోసం చెప్తున్నారు? చెక్ బుక్ కోసమా? కాదు, గన్. గన్నా? అంటే ఇలాగా ఇలాగా జేమ్స్ బాండ్ లో ఫోటోలు దిగుతారా? లేదు, నిన్ను షూట్ చేయడానికి. షూట్ చేయడానిక? సార్ మీరు హెడ్ మాస్టర్ కదా, గుంజలు చేయటమో లేదా గోడ గుర్తు చేయటమో అలాంటి పనిష్మెంట్ ఇవ్వండి. గన్న కోసం ఎత్తుకోవచ్చు సార్. మంచిగా గుర్తు చేసావయ్యా, నిన్ను గోడ కుర్చీ షూట్ చేస్తే బాగుండదేమో. డ్రాయర్ తో వేయ్. డ్రాయర్ వేసుకోవడం మర్చిపోయింది సార్. అయితే ఇలాగే మీ డ్రాయర్ అని ఇవ్వచ్చు కదా. ఇదేంటి బాబు, స్కూల్లో ఎప్పుడు వేసాను. చాలా అలాగే సాయంత్రం వరకు ఉండు. అది మ్యాటర్. హే హే షారుక్, నన్ను కొంచెం డ్రాప్ చేయవా? ఏ సారీ వైషు, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. ప్లీజ్ షారుక్. దేవుడా, ఇది వదిలేలాగా లేదే. కూర్చో. ఫోన్ చేసిందేంటి? ఇప్పుడు వైషుతో ఉన్నట్టు తెలిసిందో. హలో, ఎక్కడున్నావు? ఆఫీస్ లో ఉన్నా. ఓ, బిజీగా ఉన్నావా? చాలా బిజీగా ఉన్నా, ఫోటోషూట్ చేస్తున్నా. సరే, ఏంటి మ్యాటర్? ఖాళీగా ఉన్నావేమో, సరదాగా బయటికి వెళ్దామని ఫోన్ చేశాను. నువ్వేమో బిజీగా ఉన్నావు కదా. ఓకే బాయ్. మహాతల్లి, నీ వల్ల జీవితంలో ఒక మంచి ఛాన్స్ మిస్ అయింది. ఏమైంది షారుక్? షారుక్ తొక్క. ఏమైంది, డల్ గా ఉన్నా? శివ గురించేనే. ఏమైంది? ఆ రోజు దాన్ని టచ్ చేస్తున్నావేంటి అని అడిగితే ప్రొఫెషన్ అన్నాడు. ఇప్పుడు దాన్ని బైక్ మీద తీసుకువెళ్తూ నాతో అబద్ధం చెప్తున్నాడు. నాతో ఎలా మూవ్ అయ్యాడు, దాంతో కూడా అలాగే మూవ్ అవుతున్నాడు. అవునా? ఒకప్పుడు నాకు అబ్బాయిలంటే ద్వేషం ఉండేది, అది పోగొట్టి నాలో ఇష్టం కల్పించాడు. కానీ ఇప్పుడు తన బిహేవియర్ చూస్తుంటే ఎలా అర్థం చేసుకోవాలో నాకేం అర్థం కావట్లేదు. వీడి దశలో నిజమైన ప్రేమేనా? మీరు ప్రదర్శన చేసిరండి. అలాగే నాన్న. అన్నయ్య, అక్కడ షూటింగ్ జరుగుతుంది అన్నయ్య, ఒక్కసారి వెళ్ళి చూద్దాం. అబ్బా, ముందు ప్రదక్షిణ చేద్దామే. హే అన్నయ్య, అటు చూడు, హీరో కేశవ్ గారు. రే, ఒక్కసారి వెళ్ళి మాట్లాడదాం రా, ప్లీజ్ రా. సరే సరే, ముందే నేను వెళ్ళి మాట్లాడతాను, పిలిచాక నువ్వు రా. అంతవరకు నువ్వు ప్రదక్షిణ ఆపుకు, సింహానికి తెలిస్తే ఇద్దరం అయిపోయాం. పద. ఓకే ఓకే. వ్యక్తిగా మీరు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. షార్ట్ రెడీయా సార్? 1 మినిట్ సార్. హలో సార్. హలో హీరో. హౌ ఆర్ యు? నేను హీరోయిన్ సార్. ఓయ్, అమ్మాయి కోసం అంత పెద్ద ఫైట్ చేసావు, నువ్వు హీరో కాకపోతే ఇంకెవరు? ఓ, అలా అన్నారా? ఏంటి, నువ్వు ఒక్కడివే వచ్చావా? సార్, ఆ విషయం ఇంకా హార్ట్ లో ఉంది సార్. ప్రస్తుతానికి ఫ్యామిలీతో వచ్చాను సార్. అదే, ఎక్కడ? అది నాన్న అన్నయ్య అక్కడ షూటింగ్ దగ్గర. సినిమా హీరో అతను, అందరికి హీరో కావచ్చు కానీ నా దృష్టిలో ఒక పెద్ద విలన్.
హలో సార్, కూర్చోండి. ఎంతవరకు వచ్చినా మీ స్టోరీ డిస్కషన్స్? ఈ రోజు మిగతా కథ చెప్తా అన్నారు. షూట్ క్యాన్సిల్ అయిందని తెలిసి ఇంటికి వచ్చేసాను. కేశవ్ గారిని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? నేను ఆయనకి తెలుసు. ఆయనకి చాలా మంది తెలుసు. ఏం కావాలి శివ? నిన్న గుడిలో మిమ్మల్ని చూశాక మా నాన్నగారికి పట్టలేనంత కోపం వచ్చింది. ఆ కోపం వెనక దాగిన నిజం. మా అక్క ఫోటో ఎక్కడెందుకు ఉంది? మా కుటుంబానికి మీకు ఉన్న సంబంధం ఏంటి? రా చెప్తా. ప్లీజ్ సిట్. ప్రతి కథలోనూ ఒక మలుపు ఉన్నట్టే నా కథలోనూ ఒక మలుపు ఉంది. అది ఈరోజు నేనే చెప్పాల్సిన అవసరం వచ్చింది. మీరిద్దరూ తెలుసుకోవాలి. మీ అక్క అంటే నాకు ప్రాణం. నేను తను ప్రేమించుకున్నా. నా మహి అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? చల్ల చకోర ఎల్లూ ఒక్కసి మంచం ఎక్కేసి ఒక పక్క హరి 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 నారాయణ నాకు కలపరి సిక్కులు చోరి చేసాయి కన్నా సరే సరి సరాసరి వచ్చేయన్న పొట్టు నిన్నే ముద్దలతోటి ముంచేయన్న హరి శ్రీహరి నీదే సిరి అదిరే అంతా లేక జయమరే రాజసానికి రాజలేలకే సిగ్గే పడరా తెచ్చలో చకోరే పట్టు పట్టేసి మంట పెట్టనా సొక్కులన్నీ చుట్టేసి కొల్ల కొట్టనా కన్నే కవతే కరిగే గమ్మతే మైగమ్యవద్దు చేసేదవద్దే పిల్లని సొత్త నాకాగి చెత్త సొగసంత చేయటం నవంత హరి బరి హరి బరి నారాయణ సరే సరి సరా సరి వచ్చేయన్న ఎప్పుడు నిన్నే ముద్దులతోటి ముంచేయన్న రాజ్యానికి రాసే పడరాదే చలో చకోరే మొట్టమైన వేటగాన్ని రెచ్చగొట్టగా లేత గీడు గాయమైతే కూత పెట్టకే అందం బిందు హే కమరే బంద్ హే దిల్ పసంద్ హే నీకే మొత్తం మొత్తం తోచైనా మత్తగించనా మస్తీ చేసైనా హరి బరి హరి బరి నారాయణ సరే సరి సరా సరి వచ్చేయన్న ఎప్పుడు నిన్ను ముద్దుల్లోనే ముంచేయన్నా
మనం ఎప్పుడు ఇంత హ్యాపీగానే ఉంటాం కదా? ఎనీ డౌట్? 100%. అయితే మనం తొందరగా పెళ్లి చేసుకుందాం. తొందరగా ఏముందో, ఇప్పుడే చేసేసుకుందాం. అమ్మో, ఇప్పుడా? నువ్వు వచ్చి నాన్నతో మాట్లాడాలి. మాట్లాడతా. ఇంట్లో వాళ్ళ అంగీకారం తీసుకోవాలి. తీసుకుంటా.